దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నిశ్చయంగా మంచి దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు మనతో కూడా ఉంటే మనకి ఎలాంటి మేళ్ళు జరుగుతాయి? బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే భక్తుడైన ఇస్సాకుకు దేవుడు తోడున్నాడు. కరువు ప్రాంతమది. ఆ కరువు ప్రాంతమైన గెరార్లో నేను నీకు తోడున్నాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి ఇస్సాకు ఆ దేశమందుండి విత్తనం వేశాడు. ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడు. ఈ మాటలనే మీరు ఆదికాండం 26వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఆ కరువు ప్రాంతంలో ఇతడు బావులు తవ్వితే జలలు గల ఓటలు వచ్చినాయి. ఎక్కడ బావి తవ్వితే అక్కడ జలలు గల ఓటలు, ఎక్కడ విత్తనం వేస్తే అక్కడ నూరంతల ఫలం. అతన్ని బెదిరిస్తూ శత్రువులు వచ్చారు. శత్రువులంతా దేవుడు అతనికి తోడుగా ఉండుట చూచి అతనికి మిత్రులైపోయారు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎంత మేలు జరిగిందో చూచారు కదా. ఆదికాండం 28వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే భయంతో ఆందోళనతున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతూ 28వ అధ్యాయం ఆదికాండంలో అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశానికి మరలా రప్పిస్తానన్నాడు. నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను అన్నాడు. నిజంగా దేవుడు యాకోబుకి తోడుండటం వల్ల కలిగిన భాగ్యం ఏంటంటే 30వ అధ్యాయంలో 30వ వచనం అంటాడు, నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా ఆశీర్వదించాడు. ఎక్కడ పాదం పెడితే అక్కడ యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, వర్ధల్ల చేశాడు. దేవుడు తోడుంటే ఎంత బాగుందో చూసారా, ఎంత మేలు జరిగిందో. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ యోసేపుకు దేవుడు తోడున్నాడు. తోడున్న దేవుడు యోసేపుకి ఏం చేశాడో ఆదికాండం 39వ అధ్యాయంలో మనం 3వ వచనం చూస్తాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు యజమానుడు చూస్తున్నాడు. నిజంగా దేవుడు యోసేపుకు తోడున్నాడు కాబట్టి అతడు చేత్తో చేసిన పని యావత్తు అతని చేతిలో సఫలమగినట్లుగా యెహోవా ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, ఆ దేశములో అతడు ఉండుట వలన ఆ దేశానికి కరువు రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇలా చెప్పాలంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనంలో హిస్కియా అనే రాజుకు దేవుడు తోడున్నాడు. యెహోవా అతనికి తోడున్నాడు కాబట్టి తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందాను. ఎక్కడికి వెళితే అక్కడ జయం పొందుతున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా వెళితే కలిగే మేలు, వెళ్ళిన ప్రతి చోట జయం. అంత మాత్రమే కాదు, ఇస్సాకుకు దేవుడు తోడున్నాడు. అతడు చేసిన ప్రతి ప్రయత్నం 100% సఫలం. అంత మాత్రమే కాదు, యెహోవా యాకోబుకు తోడున్నాడు. పాదం పెట్టిన చోటెల్లా యాకోబును దేవుడు ఆశీర్వదించి దేవుడు వర్ధల్ల చేశాడు. యెహోవా యోసేపుకు తోడున్నాడు. యోసేపు చేసే ప్రతి కార్యములో ప్రతి ప్రయత్నంలో అతడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. ఈరోజున్న ప్రియ దేవుని బిడలారా, వీరందరికీ దేవుడు తోడుండి మేలు చేసిన దేవుడు. ఈరోజు మీతో ఇస్తున్న వాగ్దానం ఏంటో చెప్పన, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియ దేవుని బిడలారా, వింటున్న మీకు యోసేపుకు దేవుడు తోడున్నట్లు, యాకోబుకు దేవుడు తోడున్నట్లు, ఇస్సాకుకు దేవుడు తోడున్నట్లు, హెస్కియాకు దేవుడు తోడున్నట్లు ఈరోజు మొదలుకొని మీకును ఆయన తోడుగా ఉండి మీ ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు సఫలం దయచేయునుగాక. మీ ప్రతి పని యావత్తు దేవుడు సఫలపరచునుగాక. అడుగు పెట్టిన చోటెల్లా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ చేతి పని యావత్తు దేవుడు సఫలపరచునుగాక. ఈ వాగ్దానం మీ పట్ల నిశ్చయంగా మంచి దేవుడు నెరవేర్చునుగాక. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి త్వరలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మేలు చేయుటకై
యెహోవా మీతో కూడా ఉండును అని. నిజంగా మాతో కూడా మీరు ఉండే దేవుడివి. మీరు మాతో ఉంటే మాకు మేలు జరుగుతుంది తండ్రి. ప్రతి వ్యక్తి జీవితంలో దయచేసి మేలు కలిగించండి, ఆశీర్వదించండి. మేము విన్న ఈ భక్తులందరికీ తోడుగా ఉండి మీరు మేలు చేసినట్లు ఈ వాగ్దానం వింటున్న వీరందరికీ మీరు తోడుగా ఉండి దయచేసి మేలు చేయాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.